ఇంకా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వచ్చేగల దానికి ఒక పేరు పెట్టింది, లోకల్ ఫేక్ సమ్మిట్. లోకల్ అని ఎందుకు పెట్టాను ప్రజలు తెలుసు? దీంట్లో ఒక్క అంతర్జాతీయ సంస్థ లేదు పెట్టుబడి పెట్టింది. రెండోది, ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదిర్చుకున్నప్పుడు చాలా స్పష్టంగా పుస్తకాల్లో సంతకాలు పెడతాం, కాగితాలు ఉంటాయి, తెరిసి చూపిస్తాం ప్రజలకి. మీరు చూస్తే పెద్ద పెద్ద పెట్టుబడుల్లో ఎక్కడ కానీ తెరిసి చూపించలా. ఇన్ఫాక్ట్ ముఖేష్ అంబానీ గారి అయితే నాకు వీడియో కూడా చూసా, నాకు అర్థం అలా వాడు గుసుగుసుగుసుకు ఆడుకుని కనీసం తెరవలేదు. అంటే పెట్టుబడి పెడుతున్నారా లేదా నాకు తెలియదు, కనీసం పుస్తకం తెరవలేదు, సంతకాలు చూపించలేదు. ఇంకో విచిత్రం ఏంటంటే 378 ఎంఓయులు జరిగినాయి చెప్తే దాంట్లో కేవలం 70 కంపెనీల పేర్లు బయట పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉండేది, ప్రతిపక్ష పార్టీలు చూసుకునే విధంగా ఉండేది, ఏ కంపెనీ ఏ స్టేజ్ లో ఉంది కూడా చాలా స్పష్టంగా. ఇప్పుడు అది కంపెనీ పరిస్థితి. సో అది మొదటి ఫేక్. రెండో ఫేక్ చెప్పాలి, ఇండోసోల్ అన్న కంపెనీ, దీంట్లో డైరెక్టర్లు అందరూ పులివెందలకు చెందిన వాళ్ళు. ఈ కంపెనీ 2022 ఇన్కార్పొరేట్ అయింది, దాని పేడ్ అప్ క్యాపిటల్ 1 లక్ష రూపాయలు. మళ్ళీ స్పష్టంగా చెప్తా, 1 లక్ష రూపాయలు పేడ్ అప్ క్యాపిటల్ ఈ కంపెనీకి. ఈ కంపెనీ అంటారు ఆంధ్ర రాష్ట్రంలో 76,000 కోట్లు పెట్టుబడి పెట్టినారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఉన్న కంపెనీ 76,000 కోట్లు పెట్టుబడి పెట్టినారు. అంటే ఎక్కడ పోతుందో ఆలోచించండి మీరు. ఈ కంపెనీకి ఇప్పుడు ఏకంగా 25,000 ఎకరాలు కర్నూలు కడప కృష్ణా జిల్లాలో భూములు ఈ కంపెనీకి ఇస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.